Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రత్యేక రాష్ట్రం తెస్తానని బాలయ్య హామీ. హిందూపురంలో షాక్ ఇచ్చిన చిన్నారులు. టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ చాలా రోజుల గ్యాప్ తర్వాత తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు. 3 రోజుల పాటు వరుస కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆయన అనంతపురం జిల్లాలో అడుగుపెట్టారు. ఈ పర్యటనలో ఆయనకు తొలి రోజే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చిన్నారులు ఆయన ముందే జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అక్కడ కలకలం రేపాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణకు కర్ణాటక సరిహద్దు తుమ్ముకుంట వద్ద టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడ నుంచి హిందూపురం మండలం జీగుడ్డంపల్లి వద్ద కంది పంటను బాలయ్య పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఆయన, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విత్తనాలు ఇచ్చామని, రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అని జగన్ ప్రాధాన్యపడితే జనం ఓట్లేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాక్షసంగా మారింది. ప్రస్తుతం ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. వీళ్లకు ఎందుకు ఓటేశామా అని జనం బాధపడుతున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆనాడే ప్రశ్నించుకోవాల్సింది. అసలు జగన్కు ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వాళ్ల కుటుంబ చరిత్ర మనకు తెలియదా? గతంలో వాళ్లు ఏమేం చేశారో తెలియదా అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు స్థానిక చిన్నారులు అనూహ్యంగా షాక్ ఇచ్చారు. కారు బానెట్పై కూర్చుని బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తుండగా ఆయన ఎదుటే చిన్నపిల్లలంతా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన టీడీపీ నేతలు చిన్నారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి మాటలు నేర్పించునంటూ అక్కడున్న మహిళలకు హితవు పలికారు. హిందూపురం నియోజకవర్గంలోని తూముకుంటలో ఈ ఘటన జరిగింది. ఇదే సందర్భంలో బాలకృష్ణ తడబడుతూ అక్కడ నవ్వులు పూయించారు. ఏపీ రాజకీయాల్లో క్రమంగా మరుగున పడిపోతున్న ప్రత్యేక హోదా అంశాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి గుర్తు చేశారు. హిందూపురం పర్యటనలో ప్రత్యేక హోదాపై స్పందిస్తూ బాలకృష్ణ తడబడ్డారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక రాష్ట్రం అనేశారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకొస్తామంటూ ప్రకల్పాలు చెప్పారు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఏం సాధించారని ప్రశ్నించారు. బాలయ్య మీడియాతో మాట్లాడుతుండగా నినాదాలు చేయడంతో తెలుగుతమ్ముళ్లపై ఫైర్ అయ్యారు. ఏ నోర్ముయ్ అంటూ హెచ్చరించారు. బాలకృష్ణ ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక రాష్ట్రం అనడంతో అక్కడున్న నాయకులు ముసిమిసి నవ్వులు నవ్వుకోవడం కనిపించింది.